ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ మరో ఐదేళ్లు ఈ రాష్ట్రానికి సీఎంగానే కొనసాగాలన్నది ప్రజల ఆకాంక్ష అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరుకూటి రామచంద్రరావు అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల వాసు ఆధ్వర్యంలో వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక పథకాలను అమలు చేసిన సీఎం జగన్ జన హృదయ నేతగా అందరి మనసులో నిలిచారని కొనియాడారు. రానున్న ఎన్నికలలో గాజువాకలో వైకాపా జెండాను ఎగరవేస్తామని చెప్పారు. మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు, రెడ్డి జగన్నాథం, రఫీ, విజయ, దానాల ఉమాదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా చిరునవ్వు చూపిస్తున్నారు. సంక్షేమ పాలన పట్ల ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా వాటిని బలోపేతం చేయడం, వాటిని అన్ని రంగాల్లో కూడా పేదలు, బలమైన వర్గాలు, మధ్యతర వర్గాలు అందరికీ కూడా చదువు, వైద్యము, అన్ని కూడా అందరూ యొక్క సంక్షేమ పాలన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు. రాష్ట్రం అంతా కూడా అంటే రామచంద్రరావు గారు ఈరోజు 72వ వార్డు పర్యటనకు వచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఈరోజు మహబూబ్నగర్ నుంచి శ్రీనగర్ వరకు చైతన్య నగరు, అలాగే చినగంటియాడ అఫీషియల్ కాలనీ అన్నీ కలుపుకొని చైతన్య శ్రీనగర్ వరకు ఈరోజు వార్డు పర్యటన జరుగుతుంది. ఈరోజు చాలామంది జనాలు వాలంటీర్గా కూడా రావడం జరిగింది. అంటే జగన్ అంటే ఎంత అభిమానం ఉందో ఇక్కడ మీకు అందరికీ కనబడుతుంది. అలాగే ఉరుకూటి రామచంద్రరావు గారు కూడా స్థానికులు, ప్రజెంట్ కార్పొరేటర్ కూడా అయినా, అలాగే వీళ్ళ తాతగారు కూడా గాజువాక మొదటి సర్పంచ్, అలాగే వీళ్ళ నాన్నగారు కూడా ఉరుకూటి అప్పారావు గారు ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు అంతకుముందు. సో